క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం కలుగునుగాక. దైవదీవెనలు ప్రకటిస్తున్నాను. పరమ తండ్రిని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మా దేవ, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడా, మనసారాని పాద సన్నిధిని వేడుతున్నాం. ప్రభువాని ప్రజల్ని దర్శించండి, సత్యం బోధించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, క్రీస్తును బట్టి నాకు కుటుంబమైన వారులారా, దిద్దుబాటే సిద్ధపాటు అన్న మన దేవుని ఆలోచన సభకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, ఈరోజు కూడా మరొక అద్భుత సందేశం ద్వారా మనం దేవుని అర్థం చేసుకుందాం, దేవుని మనస్తత్వాన్ని అర్థం చేసుకుందాం, దేవునికి ఇంకా దగ్గర అవుదాం, దేవుని ఆలోచన గ్రహించే దేవుని హృదయానుసారులం అవుదాం. అది కేవలం వాక్యముతో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినపు అంశం పౌలు భక్తుని మొక్కుబడులు. పౌలు భక్తుని ఈ మొక్కుబడులు అనే ఈ అంశం ద్వారా ఈ తరపు అజ్ఞానపు ఆచారములన్నిటినీ పెకలించగలుగుతాం. రండి, అంతకంటే మునుపు మన ముందు కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి, వాటిని హృదయాన చేర్చుకుందాం, ధ్యానిద్దాం. అపొస్తల కార్యములు 18వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను, చూడండి. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యుద్ధ సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి యున్నందున, చూడండి, తనకు మొక్కుబడి యున్నందున కేంక్రేయాలో తన వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. మీరు ఎన్నోసార్లు ఈ మాటలు చదివి ఉంటారు బైబిల్ గ్రంథంలో. పౌలు భక్తుడు మొక్కుబడి చెల్లించాడు అక్కడ కేంక్రేయలో, తన తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. పౌలు భక్తుడెవరు అంటే, పౌలు భక్తుడు క్రైస్తవ సమాజమంతా వెంబడించవలసిన మహావ్యక్తి. చూడండి ఒకసారి, మీరందరూ మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు గారిని మనం వెంబడించాలంట. పౌలు గారు చెబుతున్నారు, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మనమందరము పౌలు గారినే వెంబడించాలంట, ఆయన మనకు మాదిరి. మరి ఇక్కడ వెంట్రుకలు కత్తిరించుకున్నాడు, అది కూడా ఈ తరంలో మనం చేయాల్సిందేనా? ఈ ఒక ప్రశ్న చాలా జటిలమైన ప్రశ్న. ఎందుకంటే పౌలు గారు నూతన తరంలో ఉన్న వ్యక్తి, కొత్త తరానికి, కొత్త నిబంధన సంఘానికి పౌలు గారు మాదిరి. అందరూ పౌలు గారిని వెంబడించాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఈ విషయంలో? ఆయన అక్కడ మొక్కుబడి చెల్లించుకున్నాడు, తల వెంట్రుకలను కత్తిరించుకున్నాడు. మనం కూడా ఇప్పుడు ఆయన అలాగే వెంబడించాలా? కుదురుతుందా? అలా వెంబడించమనేనా పౌలు గారు తన మాదిరిని చూపించాడు అక్కడ. నేను ప్రకటిస్తున్న ఈ సందేశము మామూలుగా ఆలోచిస్తే, మామూలుగా ఉంటే అందరికీ అర్థం కాని విషయం ఇది. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అంట. ఇంతకాలము నేను ప్రకటించిన ఈ మర్మయుక్తమైన సందేశములలో చాలామందికి వెర్రితనంగానే అనిపించింది, వారికి ఆత్మ ప్రత్యక్షత లేదని మాకు కూడా అర్థమైంది. అయితే ఈ సందేశము కూడా ఆత్మ ప్రత్యక్షత కలిగి ఉంటేనే అర్థమవుతుంది. తప్పులు వెదకాలని వింటే అర్థం కాదు, తప్పులు సరిచేసుకుంటానని వింటే అర్థమవుతుంది. గుర్తుంచుకోండి, దేవుడు సందేశం ఎప్పుడైనా అర్థం కావాలంటే తప్పు వెదకడం కాదు, తప్పును సరిదిద్దుకుంటానంటేనే అర్థమవుతుంది, అప్పుడు ప్రయోజనం అవుతుంది. కనుక జాగ్రత్తగా వినండి ప్రేమైన దేవుని బిడ్డలారా. మరి ఆయన మనకు మాదిరి పురుషుడు కదా పౌలు గారు. ఇప్పుడు ఆయన్ని వెంబడించాలా వద్దా, ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది?
ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలా దీన్ని పరిష్కరించుకుందాం? దీన్ని పట్టుకొని ఈనాటి దినాల్లో చాలామంది క్రైస్తవ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నారు. అసలు క్రైస్తవునికి పుణ్యక్షేత్రమే ఉండకూడదు, తప్పది. క్రైస్తవ పుణ్యక్షేత్రం ఉండకూడదు, ఉండకూడదు. ఎక్కడికో వెళ్ళి వెంట్రుకలు ఇవ్వడానికో ఏదో మొక్కుకొని ఇవ్వండి, ఇదంతా తప్పుడు సిద్ధాంతం, వాక్యానికి విరుద్ధం అని చెబుతున్నాను. కానీ ఇక్కడ చూస్తేనేమో పౌలు గారు ఆ పని చేశారు, ఇప్పుడు ఏం చేయాలి ఏమండి, ఏం చేస్తే బాగుంటుంది? పౌలు గారు చేసింది మరి అది కనుక మేము చేస్తున్నామంటున్నారు కొందరు. చాలా తప్పు జరిగిపోతుంది సంఘాలలో, ఇది తెలుసుకోవాలి. ఏదో మొక్కుకొని, పైగా యేసు పేరు కాదు మొక్కుకునేది, యేసు తల్లి పేరున మొక్కుకొని వెంట్రుకలు ఇస్తున్నారు. యేసు తల్లి ఎవరు అంటే మరియమ్మ. మరియమ్మ ఎవరు? మానవ స్త్రీ. మరియమ్మ శరీరంలో ఉన్న రక్తం ఎవరి రక్తము? ఆదామవ్వల రక్తము నుండి వచ్చిన సంతానం. మనతో సహా అందరూ ఆదామవ్వల రక్తముంది. అప్పుడు మన రక్తములో పాపముంది. జన్మతః పాపి అయిన ఒక స్త్రీ ఎలా పరిశుద్ధురాలు అవ్వగలదు అంటే క్రీస్తు రక్తమును బట్టి పరిశుద్ధురాలు అవ్వగలరు. ఇప్పుడు ఈవిడ కూడా క్రీస్తును ఆశ్రయించాలి. క్రీస్తు రక్తము కిందికే రావాలి. మరియము కూడా, ఆవిడ కూడా తన కాలము ముగించుకొని చనిపోయింది, సమాధి కూడా చెయ్యబడింది. మరి చనిపోయిన స్త్రీ దేవత ఎలా అవుతుంది? చనిపోయిన మానవురాలు దేవత ఎలా అవుతుంది? ఆమె కూడా మరణించింది, పరదేశిలో ఉంది. పరదేశిలో ఉన్న వాళ్ళకి ఇక్కడేం జరుగుతుందో తెలియదు, ఇక్కడున్న వారికి అక్కడేం జరుగుతుందో తెలియదు. ఇక్కడ మాటలు అక్కడికి వెళ్ళావు, అక్కడి మాటలు ఇక్కడికి రావు. ఈరోజు ఆవిడ పేరట వెళ్ళి ఎన్నో పూజలు పునస్కారాలని ప్రత్యేకంగా ఒక పుణ్యక్షేత్రమే చేసేశారు. తప్పా కాదా? ఆలోచించండి, వాక్యాన్ని ముందు పెట్టుకొని ఆలోచించండి. విగ్రహారాధన భయంకరమైన వ్యభిచార పాపం. ఏమండి, ఆవిడని అడ్డం పెట్టుకొని మనం చేస్తుంది ఏంటి? విగ్రహారాధనే కదా. మళ్ళీ దీనికి సర్ది చెప్పుకోవడం ఏంటంటే, మేము విగ్రహారాధన చేయట్లేదు, గౌరవిస్తున్నాం, పూజ చేయట్లేదు, ఆమెను గౌరవిస్తున్నాం. అదే నేను అడుగుతున్నాను, ఏం అవసరం బైబుల్లో ఆమెను గౌరవించమని లేదు కదా. అంటే వీళ్ళు అంటారు, నీ తల్లిని గౌరవించవా, నీ తండ్రిని గౌరవించవా? అవును, తల్లిని తండ్రిని గౌరవిస్తాను. విగ్రహం పెట్టుకోనా? వాళ్ళ ముందు క్యాండిల్స్ పెట్టా? కాదు, నా ప్రేమను వ్యక్తపరిచి. ఏమండి, నీ తల్లిని నువ్వు గౌరవిస్తున్నావు కదా, మళ్ళీ మరియమ్మను ఎందుకు గౌరవిస్తున్నావు? అవసరమా? ఒక ప్రవక్త, మరియమ్మ కంటే ఎన్నో అద్భుత ఆశ్చర్య సూచక క్రియలు చేసిన ప్రవక్త ఉన్నాడు. అసలు మరియమ్మ అద్భుతాల ఆశ్చర్యాలు ఎక్కడ చేసింది? ఎందరో మహాప్రవక్తలు ఉన్నారు, వారిని కూడా అలాగే పెట్టేసుకుని వారిని గౌరవిద్దామా అంటే కాదు కాదండి. విశ్వ రక్షకుణ్ణి కన్నది కదా మరి, అందుకే ఆమె దేవత. అదే నిజమా? దేవుడు అలాగే అన్నాడా? నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. నా ముందు తప్ప ఇంకెవరి ముందు మోకాళ్ళు మీద ఉండకూడదు అన్నాడు. శత్రుఘ్న మేషాకు అభిజ్ఞోగులు కూడా తల వంచడానికి ఇష్టపడలేదు, అగ్నిగుండంలో పడ్డానికి ఇష్టపడ్డారు. కానీ ఏమండి, ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు ఆలోచించండి, మీకు ఏమనిపిస్తుంది? సాతాను సంఘమును చెరపబూని గత 1000 సంవత్సరాల క్రితము నుండే సంఘాన్ని పాడు చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆది సంఘములో ఉన్నటువంటి జనములు అంతరించారో, ఆది సంఘములో ఉన్న అపోస్తలులు మరణించారో, ఆ తర్వాత ఆది సంఘ విశ్వాసములోనికి సాతాను లోకాన్ని తీసుకొచ్చి పెట్టింది. అక్కడ స్టార్ట్ అయింది రోమన్ క్యాథలిక్ మందిర నియమము, రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతము. అంతకంటే ముందు ఆది సంఘం ఉంది, రోమన్ క్యాథలికే ముందు లేదు. అంతకంటే ముందు అపోస్తలులు, ఆది సంఘం ఉంది, ఆ తర్వాత రోమన్ క్యాథలిక్. 1000 సంవత్సరాలు అంధకార యుగంగా చరిత్ర చెబుతుంది. బైబిల్ని ఎవరికి అందకుండా చేశారు, బైబిల్ ఎవరు చదవకూడదు అన్నారు. నాయనలారా మీరు పాపులు, చదవకూడదు, మేము పోపులం, మేమే చదవాలన్నారు వాళ్ళు. బైబిల్ అందలేదు ఎవరికి. అప్పుడొచ్చాడు దేవుడు పంపిన సంస్కరణ యోధ, సంస్కారం చేయడానికి, సంస్కరించి సిద్ధాంతాన్ని దిద్దడానికి వచ్చినటువంటి ఒక మహాయోధుడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారి సంస్కరణతో బైబుల్ అందరికీ అందుబాటులోకి రావడం ప్రారంభమైంది. మార్టిన్ లూథర్ గారు ఎదిరించారు, మీరు చేస్తుంది తప్పు, పాప పరిహార పత్రాలు అమ్మడం ఏంటి, మరియమ్మ దగ్గరికి మొక్కడం ఏంటి? మీరు ఒకసారి ఆలోచించండి, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు.
మళ్ళీ మరియమ్మను మధ్యవర్తిగా ఎందుకు పెడుతున్నాం మనం? తప్పు కదా. ఈ విషయం మీకు అర్థమవ్వాలి అంటే, ఏ దేనిలో అవ్వమ్మ దేవతగా మారే ప్రయత్నం అంటూ నేను ప్రకటించిన ఒక సందేశం ఇదిగోండి. దీన్ని మీరు తెప్పించుకొని వినండి, మీకు అర్థమవుతుంది. మనకు కావలసింది ఏంటంటే, మీ ఇష్టం గెలవడము నా ఇష్టం గెలవడం కాదు, వాక్యం ఏం చెబుతుందో అందులో మనం నడవడం, బైబిల్ ప్రకారంగా మనం నడవడం. ఎంతోమంది పెద్దలు ఉన్నారు రోమన్ క్యాథలిక్ చర్చెస్లో కూడా, కానీ ఎందరో మహానుభావులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, మహాగణులు ఉన్నారు, కానీ వారెందరకు ఈ వాక్యాన్ని గ్రహించట్లేదు, వారికి ఎందుకు ఈ విషయం అర్థం కావట్లేదు అంటే, ప్రకటన గ్రంథం 2:20 రాయబడింది, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. దురాత్మ కొందరిని మోసపరుస్తుంది. వారు వారికి నచ్చిందే నిజమనే పాలసీలో ఉండిపోయారు, కానీ బైబిల్ మెచ్చిందే నిజమనే పాలసీలోకి రావట్లేదు, అందుకు తెలియట్లేదు. అద్భుతాలు ఆశ్చర్యాలు సూచక క్రియలు ఎన్ని జరిగినంత మాత్రాన దేవుడు కాదు. దయ్యం కూడా అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తుంది, సాతాను కూడా అద్భుత ఆశ్చర్యాలు చేస్తుంది, దేవుడు కూడా చేస్తాడు. కానీ దేవునికి ఒక నిరూపణ ఉంది, ఒక రుజువు ఉంది, అక్కడ గుర్తుపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, సరి అయిన నిజాన్ని తెలుసుకోండి, అసలు నిజాన్ని గ్రహించండి. మరి ఇప్పుడు పౌలు గారు ఎందుకండి మొక్కుబడి చేశారు, మేము కూడా మొక్కుబడి చేస్తున్నాము అని చాలామంది ఆలోచన చేస్తూ వచ్చారు. ఆ ప్రశ్న ఇప్పటికీ క్రైస్తవ సమాజాన్ని పట్టిపీడుస్తుంది, తీరలేదు. ఇంతవరకు ఎవరు దాన్ని తీర్చలేదు, నేను కూడా తీర్చలేను, కానీ పరిశుద్ధాత్ముడు తీర్చగలడు, మాట్లాడుతున్నాడు, ఇక వినండి. పౌలు భక్తుడు ఇది మాత్రమే కాదు, ఇంకో పని కూడా చేశాడు. చూడండి ఒకసారి 16:16 అపోస్తల కార్యం 16:16 మొదటి నుండి 3 వచనాలు రాయబడింది. 3వ వచనం నేను చదువుతున్నాను. అక్కడ ఆయన తిమోతికి సున్నతి చేయిస్తాడు. చూడండి చూడండి, అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీకు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికి తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించెను అని రాయబడింది. సున్నతి చేయించాడంట పౌలు గారు. ఇప్పుడు 2 ప్రశ్నలు, మొక్కుబడిగా తల వెంట్రుకలు ఇవ్వవచ్చా, సున్నతి చేయవచ్చా? పౌలు గారు మనకు మాదిరి కదా, ఏమండి మీరు చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది? దీన్ని పట్టుకొని ఈనాడు కొందరు అంటున్నారంటే, ఇవ్వండి సున్నతి మనం కూడా చేయడం ప్రారంభిస్తే ముస్లిం సహోదరులు కూడా సత్యం తెలుసుకుంటారు కదా. ఎందుకంటే పౌలు గారు వారిని బట్టి చేశాడని ఇక్కడ ఉంది కదా, వారు రక్షింపబడ్డానికే కదా చేశాడు, మనం కూడా చేయొచ్చు కదా. మనం కూడా తల వెంట్రుకలు ఇస్తే మన భారతదేశ హైందవ సహోదరులు కూడా తెలుసుకొని, అరేరే మనం ఏం తప్పుగా అర్థం చేసుకున్నాం, వాళ్ళు మనం లాంటి ఆచారం చేస్తున్నారని మనదేదో వింటారు కదా, అలా చేద్దామా అని కొందరి ఆలోచన, కొందరి అభిప్రాయం. ఇప్పటికి అలాగే జరుగుతుంది కొన్ని చోట్ల, పొరపాటు అది. ప్రేమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఎందుకు ఇలా చేశాడు అనే విషయాన్ని నేను మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా వినండి. అక్కడ రాయబడింది వారిని బట్టి ఆయన అలాగ చేశాడు. ఎందుకు చేశాడంటే, వారు రక్షింపబడడానికి ఆనాడు దినాల్లో అలా చేశాడు. ఏంటంటే, మొదటి విషయం మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను, జాగ్రత్త వినండి. పౌలు భక్తుడు పాత నిబంధనాయుగానికి నూతన నిబంధనాయుగానికి మధ్యలో సంధికాలంలో ఉన్నాడు. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ సంధికాలంలో ఉన్న భక్తుడు ఏదైనా ఒక విషయాన్ని రూఢిగా నిరూపించాలంటే నూతన యుగపు, ఆ నూతన యుగానికి సంబంధించిన లేఖనము అప్పటికి ఇంకా ముద్రింపబడలేదు. ఆ నూతన యుగానికి సంబంధించినటువంటి సిద్ధాంతం అప్పటికి ఇంకా ముద్రింపబడలేదు గనక, అప్పటికి ఇంకా కలగలేదు గనక, ఆయన ఆ పాత నిబంధన యుగాన్ని, యుగ ధర్మాన్ని మార్చాలంటే, ఈ నూతన నిబంధన యుగ ధర్మం ప్రజలు నేర్చుకోవాలంటే, ఆయన మధ్యలో ఉన్నటువంటి ఆ పాత నిబంధన యుగ ధర్మాన్ని జరిగించాల్సి వస్తుంది. ఒకేసారి దాన్ని మార్చలేము, దాన్ని చేస్తూ చేస్తూ దీన్ని చెప్పాలి, చూపించాలి. అందుకని పౌలు భక్తుడు చేసిన పని అది, వారు రక్షింపబడడానికి ఆయన దానిని చేశాడు. చూడండి 1 కొరింథీ 9:21-22, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను, గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రములకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాడినై ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడై తిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను అన్నాడు. అది అసలు విషయం.
ఆనాటి పాత నిబంధన యుగ ధర్మములో నివసిస్తున్నటువంటి ఆచార సంబంధమైన వాటిని చేస్తున్నటువంటి ఆ ప్రజలను నూతన నిబంధన యుగ ధర్మంలోనికి తీసుకొని రావడానికి ఆనాడు సంధికాలము గనక, అప్పటికి ఇంకా లేఖనాలు లేవు గనక, నూతన నిబంధన ధర్మానికి సంబంధించిన లేఖనాలు అప్పటికి స్థాపించబడలేదు గనుక పౌలు గారు ఏం చేస్తున్నారంటే, పాత నిబంధన ధర్మంలో ఉన్న వారిని క్రీస్తు కొరకు రక్షించడానికి అందులో కొన్ని జరిగిస్తూ వచ్చారు. ఆ కొన్నిట్లోనే ఈ సున్నతి చేయించడము, తల వెంట్రుకలను మొక్కుబడిగా కత్తిరించుకోవడం కూడా జరిగింది. అప్పుడు వారు, ఈయన పూర్తిగా ధర్మశాస్త్రమును కొట్టివేస్తున్నవాడు కాదు, చూడండి ధర్మశాస్త్రం వెంబడిస్తూనే ఉన్నాడు, మనం విందాం, మనవాడే ఇతను అని చెప్పి ఆయన మాటలు విన్నారు, రక్షింపబడ్డారు. మార్పు నొందిన తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు వారు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాన్ని చేయలేదు. అలా చాలామంది మార్పు పొందారు, ఇది గుర్తుంచుకోండి. వారు మార్పు పొందకముందు చేశారు, కానీ పొందిన తర్వాత చేయలేదు. పొందిన తర్వాత కూడా అరే మనల్ని రక్షించడానికి పౌలు గారు చేశారు కదా, పౌలు గారు మనకు మాదిరి కదా, మనం కూడా చేద్దామని అనుకోలేదు. పొందిన తర్వాత చెయ్యకూడదని పౌలు గారు ఖచ్చితంగా చెప్పారు. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను కూడా దూకాను బావిలో అన్నట్టుగా అన్నమాట. నువ్వు నూతిలో ఉన్నావు, నిన్ను కాపాడుకోవడానికి నేను దూకాను, కానీ నాకు ఇష్టం లేదు దూకడం, కానీ నువ్వు ఉన్నావు కనుక దూకాను అనే పాలసీలోకి పౌలు గారు తీసుకొచ్చారు. మనం కూడా ఇప్పుడు రక్షింపబడ్డాం, పౌలు గారు చేశారు కానీ మన కోసమే, ఇప్పుడు మళ్ళీ మనం చేయాల్సిన పని లేదు. ఇది అర్థమైంది కదా, సున్నతి ఇప్పుడు మనం చేసుకోకూడదు. స్పష్టంగా పౌలు గారు గలతీ పత్రికలో చెప్పేశారు, చూడండి ఒకసారి గలతీ పత్రిక 5:3-4 చదువుతున్నాను చూడండి. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. 4 మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృప నుండి తొలగిపోయి ఉన్నారు అని రాయబడింది. చూసారా, ఇక ధర్మశాస్త్ర ఆచార సంబంధమైనవి చేయవలసిన పని లేదు, సున్నతితో పని లేదు. స్పష్టంగా గలతీ పత్రికలో ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారములు అన్నింటినీ కొట్టిపారేస్తున్నారు పౌలు గారు. మరి ఆయన చేశారు కదా, అదే చెబుతున్నాను, నీవు బావిలో ఉన్నావని నిన్ను రక్షించుటకు ఆయన కూడా దూకాడు, అది అసలు విషయం. అర్థమైందా? ఇప్పుడు దూకాల్సిన పని లేదు. అర్థమైందా ప్రియమైంది? గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆనాటి దినాల్లో ఆయన ఎందుకు దూకాల్సి వచ్చింది అంటే, అసలు నూతన నిబంధన యుగ ధర్మానికి సంబంధించిన పరిశుద్ధ బైబుల్ గ్రంథము, నూతన నిబంధన గ్రంథం అప్పటికి రాలేదు, ఆ లేఖనం అప్పటికి ముద్రింపబడలేదు, అప్పటికి ప్రచారములోనికి రాలేదు. లేఖనం వచ్చిన తర్వాత మనము మన ఇంగితాన్ని వాడి అందులో ఉన్నదే చెయ్యమని పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు ఖండితంగా చెప్పాడు. లేఖనములను ఉన్నది ఉన్నట్లుగా మనం వెంబడించు వారమై ఉన్నాం, వాక్యమును వెంబడించు వారమై ఉన్నాం. ఇప్పుడున్న వాళ్ళంటే త్యాగం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం చెప్పొచ్చు, ఇదిగోండి రాయబడింది, ఇది వద్దు, తప్పు, పొరపాటు అని. ఇంత దాకా వచ్చిన తర్వాత మరి వెంట్రుకలు కత్తిరించుకోకూడదని పౌలు గారు ఎక్కడ బైబిల్లో చెప్పలేదు కదా అని ఎవరైనా అడగవచ్చు. ముమ్మాటికి నిజం ఇది, ఎక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో కూడా ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా వినండి. మొదటిది, ఆయన పాత నిబంధన యుగ ధర్మములో ఉంటూ నూతన నిబంధన యుగ ధర్మాన్ని వారికి బోధించాలి గనక దాన్ని ఆచరించాడు. వారిని బట్టి అని రాయబడింది 16:3 వారిని బట్టి అతనికి సున్నతి చేయించాడు. ఎందుకంటే వారు దేవుని వాక్యాన్ని అంగీకరించాలి గనక వారు త్యాగశీలులయ్యారు. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు ఆ పని చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మనందరికీ సిద్ధాంతకర్త అయినటువంటి పరిశుద్ధాత్మదేవుడు పౌలు గారి ద్వారా మనకు పునాదులు వేసి చెప్పాడు ఈ మాట, సున్నతికి అవసరం లేదు. ధర్మశాస్త్రమైన ఆచార సంబంధమైన క్రియలు చేస్తే, పనులు చేస్తే క్రీస్తుకు బొత్తిగా దూరము, కృపకు దూరం, ఇక అంతే. ఏమండి, ధర్మశాస్త్ర సంబంధమైన ఏ ఆచారంతో ఇప్పుడు పని లేదు. కానీ పౌలు భక్తుడు ఎక్కడ వెంట్రుకలు కత్తిరించుకోకూడదు దాని గురించి, అంటే మొక్కుబడిని గురించినటువంటి విషయాలు ఇంకా మళ్ళీ ఎక్కడ చెప్పలేదు. లేఖనం ఏ విషయంలో అయితే మౌనంగా ఉంటుందో ఆ విషయంలో మనకు స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛ లేఖనానికి విరుద్ధం కాకూడదు. లేఖనానికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోకూడదు, లేఖనానికి విరుద్ధమైన ఆలోచన చేయకూడదు, విగ్రహారాధన విషయం పరిగెత్తకూడదు. చేయమని కానీ చేయకూడదని కానీ వెంట్రుకల కత్తిరింపు గురించి రాయబడలేదు. అయినను సరే
మనకిక్కడ స్వేచ్ఛ ఉంది, కానీ మనుషుడా నీకు ఏది ఉత్తమమో తెలిసి అయి ఉన్నది అన్నాడు దేవుడు. జాగ్రత్త పడాలి, ఇక్కడ మన ఇంగితాన్ని వాడాలి. ఏం జరిగింది, ఆయన ఎందుకని అలా వెంట్రుకలు ఇచ్చాడు అనేది మొదట చెప్పాను. మరి ఎందుకు చెప్పలేదు అనే విషయాన్ని చెబుతున్నాను, వినండి. మొక్కుబడి చేసుకొని వెంట్రుకలు పెంచుకొని దాన్ని దేవునికి అర్పించాలి, కత్తిరించుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే అది దేవుడు వారికి చెప్పినదై ఉండాలి. దేవుడు చెప్పకుండా ఎవరు చేయడానికి వీలు లేదు. దేవుడే వచ్చి బాబు వెంట్రుకలు పెంచుకోండి పెంచుకోండి, అంతేగాని మనుషులు పెట్టిన ఆచారం అని చెప్పి మొక్కుబడుల కోసం పెంచుకోవద్దు, అది దేవునికి విరుద్ధమైన పాపము, తప్పది. పౌలు గారు ఆనాడు చేశారు, కానీ మళ్ళీ ఇంకెప్పుడు చేయలేదు. అయితే ఇది వ్యక్తిగతమైనటువంటి తీర్మానమునకు సంబంధించినది. వెంట్రుకలు పెంచుకోవడం, గడ్డం పెంచుకోవడం లాంటిది వ్యక్తిగత తీర్మానానికి సంబంధించినది. అందుకని పౌలు గారు దాన్ని ప్రస్తావించలేదు. ఎవరైనా సరే వ్యక్తిగతంగా గడ్డం పెంచుకొని వెంట్రుకలు పెంచుకొని తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకు కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోండి, పెంచుకోండి, తప్పులేదు. కానీ అది ఒక మొక్కుబడిగా, ఆచారముగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కత్తిరించుకోకూడదు. ఎందుకంటే లేఖనాల విషయంలో మనం ఒకవేళ న్యాయంగా ఆలోచిస్తే పెంచుకోవడం గురించి కానీ కత్తిరించుకోవడం గురించి కానీ వద్దని కానీ అవునని కానీ ప్రస్తావన బైబిల్ గ్రంథంలో లేదు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం మాత్రం స్పష్టం. పాత నిబంధన గ్రంథములో సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నాజీరు చేయబడిన దాని గూర్చిన విషయాలు రాయబడ్డాయి. వెంట్రుకలు పెంచుకున్నా గడ్డం పెంచుకున్నా నాజీరు చేయబడతారు. అది మొక్కుబడిగా చేసేవారు తెలుసా, వెంట్రుకలు కూడా గడ్డం కూడా మొక్కుబడిగా పెంచుకునేవారు. దేవునితో దగ్గరగా గడపడానికి ఆ విధమైన నియమం ఆనాటి దినాల్లో ఉండేది. కానీ పౌలు భక్తుడు ఎక్కడ మళ్ళీ లేఖనాల్లో తిరిగి చెప్పలేదు, చెప్పబడలేదు బైబుల్లో ఆ విషయం. మళ్ళీ పాత నిబంధనలు మాత్రం అది ఉంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో స్పష్టంగా ఆ విషయాలు మొదటి నుండి 6 వచనాలు మీరు చదవగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఒక వ్యక్తి, దేవా 40 దినములు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, నేను నీకు నా భక్తిని నీకు దగ్గరగా చేసుకోవాలనుకుంటున్నాను నన్ను నేను అని అర్పించుకున్నారనుకోండి, ఆ వ్యక్తి వెంట్రుకలు పెంచుకోవడానికి తీర్మానించుకున్నాడు అనుకోండి, గడ్డం పెంచుకోవడానికి తీర్మానించుకున్నాడు అనుకోండి, ఇదిగోండి నేను గడ్డము వెంట్రుకలు పెంచుకుంటున్నాను దేవా అని దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాడు అనుకోండి, సడన్గా ఒకవేళ 37వ రోజు అతను ముట్టకూడనిది ముట్టి, చూడకూడనిది చూసి, మాట్లాడకూడనిది మాట్లాడి, చేయకూడనిది చేశాడనుకోండి, అతని వ్రతభంగము జరిగినట్లే. అంటే అతను మళ్ళీ మొదటి నుంచి చెయ్యాలి. 38 రోజులు చేశాను నేను, 37 రోజులు చేశాను, 3 రోజులు 2 రోజులు ఉంది, చేసేస్తానంటే కుదరదు దేవునికి, మళ్ళీ మొదటి నుంచి రావాలి. ఇలాగ పాత నిబంధన కాలంలో ఉండేది ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ ఇప్పుడు దాంతో పని లేదు మనకి. కృప మనల్ని అన్ని విధములుగా హక్కున చేర్చుకుంటుంది, కృప మమ్మల్ని హత్తుకుంటుంది, కృప మనకు తోడై ఉంటుంది, కృపే మనకు సమస్తాన్నిస్తుంది, లేని యోగ్యతనిస్తుంది కృప. ఇప్పుడు నువ్వు అలాంటి మొక్కుబళ్ళు చేయవలసిన పని లేదు. కానీ ఆయనను ఆత్మతో సత్యముతోను ఆరాధిస్తూ వాక్యమును నమ్మకంగా వెంబడిస్తూ తప్పుడు బోధల్లో తప్పుడు సిద్ధాంతాల్లో లేకుండా చూసుకో చాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లేకుండా చూసుకో, దీన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రేమైన, ఇంకా పౌలు భక్తుని మొక్కుబళ్ళను గూర్చి మరొక విచిత్రమైన సంగతిని కూడా చెప్పాలి. కుదిరితే, దేవుని చిత్తమైతే మరొకసారి నేను దాన్ని ప్రస్తావిస్తాను, చెబుతాను. ప్రతిరోజు మీరు సత్యాన్ని వింటున్నారు, జీర్ణించుకోవడానికి ప్రయత్నించండి. కనుక ఇక్కడ నుంచి ఎవరైనా సరే పాత నిబంధన ఆచారాన్ని చేయడానికి పూనుకుంటే వారు క్రీస్తు కృపకు దూరం అయిపోతున్నారు. ఇక మీ ఇష్టం. పౌలు గారు ఆనాడు వారిని రక్షించడానికి చేశాడు, కానీ మనం పాటించడానికి చెయ్యలేదు. ఇది పూర్తిగా సత్యం, బైబుల్ చెబుతున్న సారం. కాదని ఎవరని అనగలిగితే రండి కూర్చుందాం, సంఘం ముందు అందరి ముందే కూర్చొని మాట్లాడుకుని, ఏముంది 4 గోడల మధ్యలో, ఎందుకు 4 గోడల మధ్యలో వద్దు, అందరి ముందు కూర్చుంటే ఒక్క సీటింగ్లో మొత్తం తేలిపోతుంది. యెహోవా సాక్షుల్ని కూడా నేను అలాగే పిలుస్తున్నాను, రండి బాబు ఒక్క సీటింగ్లో తేల్చేద్దాం. మీరు రహస్యంగా జ్వరబడి ఒక్కొక్కరిని మోటివేట్ చేసి మీకు నచ్చిన బోధ చేసి వారిని వాక్యం గురించిన కనీస అవగాహన లేని వారిని తప్పుదోవన పట్టించేస్తున్నారు. రండి అంటే రారంట వాళ్ళు. ఏమండి, వాళ్ళు వచ్చి సంఘాన్ని పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారు, కానీ వారిని ఎవరైనా ఎదిరించడానికి వెళ్తే మాత్రం గుసగుసలు గుసగుసలా. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు, ఊరుకోడు, విడిచిపెట్టాడు. ఇవన్నీ కౌంట్లోకి వస్తున్నాయి.
నువ్వు నిజంగా యథార్థవంతుడు యథార్థవంతురాలు అయితే వాక్యానికి విరుద్ధంగా ఉన్న బోధల మీద పోరాటం చేయి, ప్రేమతో సహనంతోనే. అంతేగాని చేసేవారి విషయములో అజ్ఞానపు ఆలోచన చేయడం కాదు. ఏంటి వాళ్ళు వెళ్ళి అలాగే చేస్తున్నారేంటి, ఇలాగే చేస్తున్నారేంటి, సమాధానంగా ఉండొచ్చుగా, అందరినీ కలుపుకొని ఉండొచ్చు కదా. ఎవరు కాదంటున్నారు, కలుపుకొనే ఉండమంటున్నాం. ఒక్క బోధ మీద కలుపుకొని ఉండమంటున్నాం. అపోస్తుల ప్రవక్తల నాడు వారు వేసిన సిద్ధాంతం మీద కలుపుకొని ఉండమంటున్నాం. తప్పు కాదు కదా. ఎవరికి నచ్చిన బోధ వారు చేసుకోకూడదు, ఎవరికి నచ్చిన పునాది వారు వేసుకోకూడదు. మనందరికి ఒక పునాది ఉంది, ఎఫెసి పత్రిక 2:20. మనమందరం అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డాం. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆచారబద్ధమైన ఏ పని మీరు చేయడానికి పూనుకున్నా అది దేవునికి విరోధం. ధర్మశాస్త్ర సంబంధంగా ఏ ఆచారం మనం చేయడానికి వీల్లేదు. మనం క్రీస్తులో కృపలో భద్రం చేయబడ్డాం, మనం ఆయన వారసులం. కనుక ఇక నుంచి గుర్తుంచుకోండి, ఏ విధము చేతనైనా మిమ్మల్ని సాతాను మోసం చేయకుండా ఉండడానికి ఇక మానుకోండి. ఇక మానుకోండి, వెంటనే ఆచార సంబంధమైనవి మానుకోండి. ఇక నుండి త్రియేక దేవుడైన ఆ సృష్టికర్త ముందు తప్ప ఇంకెక్కడ నీ తల వంగడానికి వీల్లేదు. ఇంకెవ్వరి దగ్గర నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు. మరియమ్మ దగ్గర చెవులు ప్రార్థిస్తాయమేవి యేసుప్రభుకి చెబుతుందని నమ్మకం తప్పది, తప్పండి. ఆమెను అవమానిస్తున్నారు అలా చెప్పి. డైరెక్ట్గానే చెబుతున్నాను కదా. లేదు కాదని మీకు ఎవరైనా డౌట్ ఉంటే, లేదు లేదు మరియమ్మను మొక్కాల్సిందే, మరియమ్మ ముందు క్యాండిల్ పెట్టాల్సిందే, ఏమండి మరియమ్మను అలా గౌరవించాల్సిందే, విగ్రహాల మందిరాల్లో పెట్టాల్సిందే అనే నియమం మీకుంటే రండి కూర్చుందాం. ఇది కూడా లైవ్లోనే, లైవ్ ప్రోగ్రామ్స్, ఒక్క సిట్టింగ్లో తేలిపోతుంది కదా. కూర్చుందాం రండి, వాక్యం ఏం చెబుతుందో నేర్చుకుందాం. వాక్యం చెప్పిన దాన్ని బట్టి మన రక్షణ కాపాడుకుందాం. పెద్దలందరికీ ప్రేమపూర్వకంగా ఈ చిన్నవాడి ఆహ్వానం, రండి. మా నంబర్స్ కనబడుతున్నాయి, మీరు ఎప్పుడొస్తారో తెలియజేయండి, ఏర్పాటు చేస్తాం. మనమందరం కలిసి సంఘములో సత్యమందు నిలబడదాం, సర్వసత్యాన్ని స్థాపిద్దాం. ప్రభు ప్రార్థించిన ప్రార్థన యోహాను సువార్త 17:17, వారిని సత్యమందు ప్రతిష్ట చేయుము అని అన్నారు. ఆ పోరాటమే జరుగుతుంది. యూదాపత్రిక 3వ వచనంలో ఉంది పరిశుద్ధులు బోధ నిమిత్తం పోరాడాలని. ఏది పోరాటం? ఎవరిది వారికి స్వార్థం అయిపోయింది, తప్పది. సంఘమంతా కలిసి ఒక గొప్ప లక్షణాన్ని తెచ్చుకోవాలి, ఏంటంటే సైన్యమై పోరాడాలి. అందుకే దేవుడు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. ఏది సైన్యమేది లేదే, వ్యూహమేది సైన్యమేది? దేవుడు కోరిన సంఘానివా? ఇప్పుడే ఆలోచించు, వాక్యమందు స్థిరత్వాన్ని సంపాదించుకో. దేవుడు నీకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, నీవు నియమించిన సిద్ధాంతం, నీవు నియమించిన పునాదిపై మేమందరం నిలిచి నీ పునాదికి విరుద్ధంగా ఉన్న ప్రతి బోధను పెరిగి వేయడానికి నీ చేతి ఆయుధాలు అవుదుముగాక. మమ్మల్ని బలపరిచి నూతనపరిచి నీ మహిమ చేత మమ్మల్ని నింపమని, సంఘమును నూతన వైభవంతో ఆది సంఘ వైభవంతో నింపమని యేసునామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సర్వసత్యమేవ జయతి. గాడ్ బ్లెస్ యు. క్రీస్తునందు నా కుటుంబ ప్రజలారా, మీ అందరికీ శుభవార్త. మీ అందరి కోరిక మేరకు మీ అందరితో ఎక్కువ సమయం కలిసి దేవుణ్ణి ఆరాధించుటకు మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారము ఉదయం 9 గంటల నుండి 11:30 గంటల వరకు ఆరాధన జరుగు స్థలం ఎలిం ఆరాధనా మందిరం, సత్యనారాయణపురం, స్లాటర్పేట, గుడివాడ. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:00 నుండి 2:00 వరకు ఆరాధన జరుగు స్థలం సియోను ప్రార్థనా మందిరం, నాగవరప్పాడు, గుడివాడ. మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం.